జరగదు బాయ్, జరగండి. ఇద్దరు ప్రాణాలతోనే ఉన్నారు. అరే భగవాన్, మన ప్రాబ్లం సాల్వ్ అయ్యింది. ఎందుకు ఇంత డబ్బులు పోసి ఈ భూతాల బంగ్లా కొనాలని చెప్పింది? ఏం జరగలేదులే, ఇప్పుడు భయం పోయింది. దయ్యాలు భూతాలు లేవని తెలిసిందిగా. ఈ రోజుల్లో ఎవరైనా నమ్ముతారా? ఐ వాంట్ టు సీ. హే భగవాన్, మనం అనుకున్నట్టు ఈ ఇంట్లో దయ్యాలు పిశాచాలు ఏమీ లేవు. మనం వెళ్తామండి. ఏం బాస్, ఇంకా బతికే ఉన్నారా? నిజంగానే మీరిద్దరు సూపర్ బాస్. హలో, ముందు తలుపు తీయండి. తలుపే కదా, తెరిస్తే పోయా. 5 నిమిషాలు వచ్చేయండి, వస్తున్నాను. బాగా ఇరికేం చదువురా దోమ. పోరా, ఇప్పుడు ఓపెన్ చేస్తానా. అల్లుడు ఎందుకు కిటికీలు మోస్తున్నాడు? తేడానికి వెళ్ళుంటారు మామ, వచ్చి తీస్తారు. మూసుకుని పడుకో. తెరుస్తాడు కదా అమ్మా. అల్లుడు అల్లుడు అల్లుడు, తలుపులు తెచ్చారు, త్వరగా లేవరా. లే, చెప్పులు ఎక్కడున్నాయి? నేను నిలబడి ఊపిరి తీసుకుంటున్నాను. ఏంట్రా వీడు తెల్ల చొక్కా వేసుకుని లీడర్ లా కనిపిస్తున్నాడు? కొత్త గ్రూప్ లో ఉంది ఈ దోమగాడు. ఇక్కడ మనల్ని ఇరికించేసి పోజిస్తున్నాడు చూడు. అన్నా ఏంటన్నా ఇలా చేసావు? పొద్దున 6 తీస్తానన్నావు, 11 డబ్బులు ఇయ్యన్న, వెళ్ళిపోతాం. డబ్బు అంతా ఇవ్వడం కుదరదా? వెళ్ళు వెళ్ళు. ఏంట్రా చూస్తున్నారా? డబ్బు లేదంటే వెళ్ళరా? అన్న మంచి మూడ్ లో ఉన్నారు, మర్యాదగా వెళ్ళిపోండి. అన్నా లోపల దెయ్యం లేదన్నావు, నిజంగానే దెయ్యం ఉందన్నా? లోపలికి ఎవరు వెళ్ళకండి. కబడ్డీ గ్రౌండా మీరు ఆడుకోవడానికి? ముందు ఇల్లు ఖాళీ చేయండి రా. డబ్బు లేదని చెప్తే వినపడ్డం లేదా? మీరెవరండి చెప్పడానికి? నేను తనతో మాట్లాడుతున్నా. అన్నయ్య వాడు ఎదిరించి మాట్లాడుతున్నాడు, వేసేయమంటావా? వదిలేరా పిల్ల సన్నాసులతో మనకండి. ఏమండి మీరు చేసేది న్యాయంగా ఉందా? రే నాయుడు, నేనెవరినిరా? రే అన్న గురించి మీకు తెలుసారా? రే ఈ హౌస్ ఓనర్ ఈ ఇంటిని 8 క్రితం కట్టాడు. ఈ హౌస్ ఓనర్ అంటే నచ్చని వాళ్ళు ఈ ఇంట్లో దెయ్యం ఉందని భూతం ఉందని చెప్పి ఎవరిని కొన్నివ్వకుండా ఎవరు అద్దెకి రాకుండా చేసేశారు. అందువల్ల ఆ హౌస్ ఓనర్ మా అన్నని వచ్చి కలిసి, అయ్యా ఈ ఇంటి విలువ 10 ఉంటది, మీరు నాకు 5 ఇస్తే చాలు అని చెప్పి మా అన్న కాలు మీద వచ్చి పడి ఏడ్చాడయ్యా. నేను అతనితో నీకు 3 ఇస్తాను, మిగతా 7 నాకు కావాలని బేరం మాట్లాడి ముగించేశాను. అతను దానికి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఎంతో మందిని తీసుకొచ్చి ఈ ఇల్లు చూపించాను. కొంతమందిని మొదట్లోనే భయపెట్టి తరివేశారు, కొంతమంది ఇంట్లోకి దిగిన తర్వాత కట్టుకథలు చెప్పి పారిపోయేలా చేశారు. ఇక ఇక్కడ ఉన్నోళ్లతో పని జరగదని చెప్పి పంజాబ్ నుంచి వచ్చిన ఒక సేటు ఫ్యామిలీతో మా అన్న బేరం కుదుర్చుకున్నాడు. ఆ సేటు ఫ్యామిలీ ఇల్లునొచ్చి చూసి, అయ్యా మేం కొనుక్కుంటాం, ఈ ఇంట్లో దెయ్యాలు లేవని, వేరే ఎవరన్నా వచ్చి ఇక్కడ ఉండి చెప్తే మేము ఇంటిని వెంటనే రిజిస్టర్ చేసుకుంటామని చెప్పారు. సరే మాలో ఎవరో ఒకరు ఉండి ఇందులో దెయ్యం లేదని నిరూపిద్దాం అనుకుంటే మాలో ఎవరికి ధైర్యం లేదు కదా. అందుకే మీ ఇద్దరు మెంటల్ గాల్ని పట్టుకుని ఇందులో ఉంచుదామని ప్లాన్ చేశాం. మీరు కూడా మేము విసిరిన వల్ల కరెక్ట్ గా చెప్పుకున్నారు. మీరు ఒప్పుకున్న పందెం ప్రకారం దెయ్యం వల్ల చనిపోయారంటే నాకు ఎటువంటి నష్టం వచ్చేది లేదు, కానీ మీరు బతికొచ్చారంటే నాకు 7 లాభం. ఇప్పుడు మీరు బతికి బయటపడ్డారు, నాకు ఇన్కమ్ వచ్చింది. ఏంటి మామా ఇది? 6 తెరుచుకోవలసిన తలుపులు 11 తెరుచుకున్నాయంటే అర్థం కాలా? ఇల్లు షేటు పేరులో రిజిస్టర్ అయింది. బయలుదేరండి. ఇదిగో చూడు, తుపాకీ చూపిస్తే భయపడి పారిపోయే వాళ్ళం కాదు మేము. ఆపండ్రా, మీ డబ్బు మీ చేతికి వచ్చింది కదా, మాట్లాడే ప్రకారం మా కమిషన్ మాకు ఇచ్చేయచ్చు కదా. డబ్బు తీసుకోకుండా ఇక్కడి నుంచి మేము చచ్చిన కథలో ఏం జరిగినా సరే. ఎందుకు బుల్లెట్ వేస్ట్ చేస్తున్నారు? వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం. ఈ గుండె ఎందుకంటే వేస్ట్ చేస్తారు? ఆ గుండెగా